చెయ్యాలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు, అది చేసిన తప్పే మళ్ళీ చేస్తే తప్పు అని ఒక పాట ఉంటుంది కదా. అసలు మనం ప్రిపరేషన్లో ఏదైనా తప్పులు చేయొచ్చా? మరి ఎన్ని తప్పులు చేస్తే అంత గొప్ప వాళ్ళు అవుతాం అనుకునేది కరెక్టేనా? ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ దిస్ ఇస్ గోరికలు రాజశేఖర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోస్ ఉన్న వీడియో లైక్ చేయండి, మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి, కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయడం మనం మర్చిపోద్దండి. మరి తప్పులు ఎవడైనా చేస్తాడు కదా, మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత గొప్ప వాళ్ళం. సో ఇంత ప్రాక్టీస్లో మనకు ఎన్ని తప్పులు పోతే అంత మనం గొప్ప వాళ్ళు అయిపోతాం. ఒక క్వశ్చన్ పేపర్ మనం ఒక గ్రాడ్యుయేషన్ వెరైటీ చేసేటప్పుడు, సో తప్పులు చేయనివాడు ఎవరు లేడు కాబట్టి మనకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా తప్పులేదు, ఎన్ని తప్పులు పోయినా కూడా తప్పులేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు ఆ క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం, లేదా ఈ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ మనకు టెక్స్ట్ బుక్లో నుంచి ఈ విధంగా అడిగారా, ఈ కాన్సెప్ట్ని క్వశ్చన్గా ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేయొచ్చా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామ్ నేర్పిస్తుంది. సో మనం ఒక క్వశ్చన్ని మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత, మీరు 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా ఆ 10 క్వశ్చన్స్ నుంచి కూడా మీరు ఎంతో కొంత నేర్చుకోగలగాలి. అప్పుడే ఆ ప్రాక్టీస్కు, ఆ ప్రాక్టీస్లో మీరు చేసేటువంటి మిస్టేక్స్కు వాల్యూ ఉంటుంది. అలా కాకుండా నేను రోజుకు 10 గ్రాండ్ టెస్ట్లు చేశానండి, ఒక గ్రాండ్ టెస్ట్లో 100 వచ్చాయి, ఒక గ్రాండ్ టెస్ట్లో 120 వచ్చాయి, ఒక గ్రాండ్ టెస్ట్లో 140 వచ్చాయి అంటే లాభం లేదు. ఎందుకంటే నీకు ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో అదంతా నీ మార్కులు కాదు, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం కాన్ఫిడెన్స్తో మనం చదివినవన్నీ మనం 140 గుర్తించగలిగితే అప్పుడు నీ మార్కులు అవి. అలా కాకుండా ఒక 100 మార్కులు మనం కాన్ఫిడెంట్గా పెట్టి, ఒక 40 మార్కులు అదే ఇదని సంఘర్షణలో లాటరీ వేసి, కొన్ని అసలు తెలియకపోయినా లాటరీ వేసి తెచ్చుకున్న మార్కులు ఉంటే మాత్రం అప్పుడు దాన్ని అనలైజ్ చేసుకోకపోతే నీ మార్కులు 100 ఉంటాయి ఎప్పటికి కూడా. మరి ఆ మార్కులు ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలంటే, నువ్వు ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి నువ్వు దాన్ని అనలైజ్ చేసుకుంటే, ఎక్కడ పొరపాటు చేశాము, కొన్ని మనం క్వశ్చన్స్ చూస్తే ఏమనిపిస్తుంటే అరే అరే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మరి లాస్ట్ టైం మనకు తెలుగులో గమనిస్తే టెక్స్ట్ బుక్లో ఉపవాచకం నుంచి కూడా క్వశ్చన్లు పడ్డాయి. మనం అప్పుడు టెట్ రాసేటప్పుడు చాలామంది అడిగారనమాట, సార్ ఉపవాచకంలో కూడా క్వశ్చన్ ఇస్తారా, లేకపోతే ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఎగ్జామ్ జరిగిన తర్వాత అరే ఉపవాచకం మనం చదివింటే బాగుండే అనేటువంటి థాట్ మనకు రాకూడదు. ఎందుకంటే మన ఫెయిల్యూర్కి మనమే కారణమవుతాం కాబట్టి మన సక్సెస్కు కూడా మనమే కారణం కావాలి. మన ఫెయిల్యూర్కి మనం ఎవరిని కూడా కారణంగా చూపలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం గమనిస్తే డిఎస్ ఎగ్జామ్ చాలా రోజులు పెట్టారు. సరే నువ్వు ఎన్నాళ్ళని విమర్శించుకుంటుంటావు, ఇప్పుడు నిన్ను తిరుగుతున్నారా, లాస్ట్ గవర్నమెంట్ తిరుగుతున్నారా, జాబ్ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, గ్రామస్తులు కానీ, ఫ్రెండ్స్ కానీ, నేను ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ తక్కువ చేసి చూస్తుందే, మిగతా వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారా, మిగతా వాళ్ళే తక్కువ చేసి చేస్తున్నారు. కాబట్టి నువ్వు నీ ఫెయిల్యూర్కు నువ్వు ఎవరిని కారణంగా చూపలేవు. ఒకవేళ చూపించినా కూడా అది తాత్కాలికం అవుతుంది, భవిష్యత్తు అంతా కూడా ఆ ఓటమి ప్రభావం అనిపించింది నువ్వే. కాబట్టి నువ్వు ప్రిపరేషన్లో కానీ, ప్రాక్టీస్లో కానీ, రివిజన్లో కానీ నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే, ఆ తప్పుల్ని మళ్ళీ సవరించుకొని, ఆ సవరించుకున్న దాని నుంచి మనం ఎంత నేర్చుకున్నామనే దాన్ని బట్టే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఎనీవే జీవితంలో తప్పు చేయని వాడు ఎవడు ఉండడు, అది నువ్వైనా నేనైనా ఇంకెవరైనా సరే. బట్ ఆ తప్పుల నుంచి మనం ఎంత నేర్చుకున్నాం అనే దాన్ని బట్టే మన లైఫ్ బిల్డ్ అవుతుంది, మన సక్సెస్ అంతా కూడా అలాంటి వాటి మీద ఆధారపడుతుంది. ఎనీవే ప్రిపరేషన్లో అలాంటి పొరపాటుకు తావివ్వద్దండి. ఒకవేళ పొరపాటు జరిగినా కూడా సవరించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పుకొని మీరు ఆ ప్రిపరేషన్ లోపాలని సవరించుకోండి. ఎగ్జామ్ మాత్రం ఎలా రాయాలంటే ఈసారి 100కు 100 మార్కులు ఎవరో ఒకరు తెచ్చుకోవాలి. అప్పుడే మనకు ఇంత ప్రిపరేషన్ టైం దొరికినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా వాడుకున్నట్లు లెక్క. ఎనీవే ఈసారి మాత్రం అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గోరికలు రాజశేఖర్.